ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కు వ్యాపారులు సేవా దృక్పథంతో సహకరించాలని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల వ్యాపారం యాజమాన్యాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల వ్యాపార సంస్థలు నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూరగాయలు నిత్యావసర సరుకులు అమ్మే డీలర్లతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రజలను వ్యాపార దృష్టితో కాకుండా సేవాభావంతో నిత్యావసర సరుకులను అందించాలని వ్యాపారస్తులకు సూచించారు. మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషరెడ్డి, డిఎస్పీ నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. విధిగా పాటించాలా, ఇప్పుడు పబ్లిక్ని ఇది ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేసింది కాదు. వ్యాధి తీవ్రత ఎందుకంటే అది ఇమ్మీడియట్గా ఇట్లా తాకితే తెలిసే వ్యాధి అయితే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్కి పోతారు. అది 14-15 డేస్ తర్వాత కానీ దాని ఇంపాక్ట్ తెలియదు కాబట్టి ఆ లోపల ఎంతోమందితో మనం ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి ఆ విధంగా చాలా మల్టిపుల్ అయ్యి స్పీడ్గా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పండుగలు తిరునాళ్ళని జాతరలని ఇట్లాంటివన్నీ కూడా రద్దు చేయడం అయింది. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్యాదరింగ్స్ పబ్లిక్ గ్యాదరింగ్కు ఒక ఆస్కారం ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా కొంతమంది ఏదో ఇంకా మేము ఇద్దరితో చేస్తాం ముగ్గురితో చేస్తాం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. టోటల్గా వీటిని ఈ సంవత్సరం అయితే వాయిదా వేసుకోవాల్సిందే ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా. ప్రాక్టికల్గా గమనించింది కొంతమంది ఇప్పటికి కూడా ఆటోలో 4 పోవాల్సిన ఆటలో 7 మంది పోవాల్సిన ఆటలో 25 మంది 35 మందిని క్యారీ చేస్తున్నారు.